హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను ఈరోజు వీడియోలో నా బెనారస్ బ్లౌజెస్లో ఆల్రెడీ స్టిచ్ అయిపోయిన బ్లౌజెస్లో ఒకటి కాస్ట్లీది తీసుకున్నాను. అది ఎందుకు తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను అనేది మీతో చెప్తాను. అంతేకాదు ఈ బ్లౌజ్ గురించి నన్ను చాలామంది క్వెరీస్ అడిగారు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ, నేను ఓల్డ్ వైట్ శారీ అన్నమాట. అది నేను ఇలా డిజైన్ చేశాను. కంప్లీట్ ప్రాసెస్ అంతా ఒక వీడియో ఉంది, మీరు కావాలనుకుంటే లింక్ ఇస్తాను, చెక్ చేయండి. బ్యాంగిల్ కూడా నేనే రెడీ చేసుకున్నాను, ఇది కూడా వీడియో ఉంది, చూడండి. ఇప్పుడు బ్లౌజ్ విషయానికి వస్తే అదే ఈ బ్లౌజ్. ఈ బ్లౌజ్ నేను మెయిన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే పింట్రెస్ట్లో చాలా పిక్స్ చూసి నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో ఒకసారి నార్మల్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు ఇది కనిపిస్తే నేను ఇది తీసుకున్నాను. ఇది తీసుకోవడానికి ఇంత కాస్ట్ పెట్టి రీజన్ ఏంటంటే దాంట్లో రెడ్ గ్రీన్ వైలెట్ బ్యాక్గ్రౌండ్లోని అండ్ అంటే కాపరిష్గా గోల్డ్ ఉంది, అది ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి ఏ కలర్స్ మీదైనా నేను ఆ బ్లౌజ్ని పేరప్ చేయొచ్చు అని నేను అంత కాస్ట్ ఉన్నా తీసుకున్నాను. ఇక్కడ కాస్ట్ అంటే అది కొంతమందికి తక్కువ అనిపించవచ్చు, ఎక్కువ అనిపించవచ్చు, దాని గురించి అయితే నేనేం మాట్లాడట్లేదు. బ్యాక్ సైడ్ టాజిల్స్ వేసి బేసిక్ బ్లౌజే కుట్టించాను. ఈ బ్లౌజ్ని నేను ఎన్ని శారీస్కి మ్యాచప్ చేశాను అనేది మీకు చూపిస్తాను. అలా మ్యాచప్ మీరు బయట కూడా విడిగా కొన్ని శారీస్కి చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇందులో రెడ్ ఉంది కదా, నేను పళ్ళులో రెడ్ కలర్ ఉంది, సో ఒకసారి ఇది కూడా వేసుకున్నాను. కాకపోతే ఏంటంటే మన మీకు కొంచెం మ్యాచింగ్ ఉన్నా చాలు అనుకున్నప్పుడు మాత్రం ఈ బ్లౌజ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మ్యాచింగ్ కరెక్ట్గా చాలా ఎక్కువ హైలైటింగ్గా అవ్వాలంటే మాత్రం ఇలా మల్టీ కలర్స్ ఉన్న బెనారస్ మీద మీకు అది సెట్ కాదు. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, ఇలాంటి కొన్ని కొన్ని బ్లౌజెస్ని చూసే నేను ఆ బ్లౌజ్ తీసుకున్నాను. ఇందులో చూశారు కదా చాలా కలర్స్ ఉన్నాయి. ఎక్కువ బోట్ నెక్ అయితే మనకి ఈ బ్లౌజ్ కూడా ఎలివేట్ అయినట్టు కనిపిస్తుంది. ఇది సీకో సూపర్ నెట్టో ఏదో గ్రీన్ కలరు. మీకు వీడియోలో క్లియర్గా షేడ్ కనిపించట్లేదు కానీ బయట చాలా షైన్ ఉంటుంది, బాగుంటుంది క్లాత్ కూడా. అండ్ ఇదేంటంటే ప్లెయిన్గానే అలానే తీసుకున్నాను, ఆ ప్లెయిన్ శారీనే నేను ఈ బ్లౌజ్ మీద పేరప్ చేశాను. అంటే దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ ఇంకొకటి ఉంది, బట్ ఈ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. అంటే దాంట్లో వచ్చిన గ్రీన్ కలర్ బుట్టి ఏదైతే ఉందో అదే షేడ్ అన్నమాట దాంట్లో. సో అందుకోసం నేను అది కూడా యూజ్ చేస్తాను. అంటే ప్లెయిన్ శారీయే కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే మీరు ఇలా బెనారస్ కుట్టించుకునేటప్పుడు మీరు హై నెక్ కానీ బోట్ నెక్ కానీ పెట్టించుకోండి, చాలా బాగుంటుంది. ఇది నేను నార్మల్ పెట్టించుకున్నాను. అంటే మీకు పెట్టిన మనం ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటాం కదా, బ్లౌజ్ అంతా లుక్ ఎలివేట్ అవ్వాలంటే ఇలా బోట్స్లోని హైస్లోని వీటిల్లోనే మనకి బాగా ఎలివేట్ అయినట్టు అనిపిస్తుంది. సో అందుకే అంటే అలవాటు ఉంటే ఓకే, అలవాటు లేకపోతే ఏం ప్రాబ్లం లేదనుకోండి. ఇందులో కూడా మనకి చాలా కలర్స్ కలిసాయి. ఇలా కలర్స్ కాంట్రాస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు శారీ తీసుకునేటప్పుడు సెల్ఫ్ బోర్డర్ ఉండేలా ట్రై చేయండి, అప్పుడు ఏ శారీకైనా మ్యాచ్ చేసేయచ్చు. ఇలాంటి బెనారస్ బ్లౌజ్ మీ దగ్గర ఒక్కటైనా ఉండేలా చూసుకోండి. అంటే ఇంత కాస్ట్లీదని నేను చెప్పను, ఇంత తక్కువ కాస్ట్ అని కూడా నేను చెప్పను. బట్ ఈ ఐడియాని యూజ్ చేసుకుని మీరు ఒక బ్లౌజ్ తీసుకుంటే ఎన్ని శారీస్ మీదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది నా రెడ్ కలర్ శారీ, శారీ అంతా చెక్స్ ఉంటాయి, సో దాని మీద కూడా రెడ్ బూటీ ఉందని అది మ్యాచ్ చేశాను. మనం రెడ్ మీద ఇలానే ఫుల్ ఒకటే ప్లెయిన్ కలర్ ఉన్నది తీసుకున్నా ఓకే, ఇది గోల్డ్ మీద వేసుకోవచ్చు, రెడ్ మీద వేసుకోవచ్చు, కాంట్రాస్ట్లోకి వెళ్ళాలంటే బ్లాక్ మీద వెళ్ళొచ్చు, అలా మన ఇష్టం. ఇప్పుడు నేను ఇందాక చూపించిన బ్లౌజ్లానే ఇది మెరూన్ కలర్ మిక్స్ అయ్యింది. సో మెరూన్ ప్లెయిన్ శారీ మీద పేరప్ చేస్తే మనకి లుక్ చూసారా ఎంత ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇది వైలెట్, దీనికి మ్యాచింగ్ నాకు బోర్డర్ వచ్చింది కదా, ఆ బోర్డర్ కలరే బ్లౌజ్ వచ్చింది. బట్ ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంది. ఈ శారీ కట్టుకున్నప్పుడు మాత్రమే నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి, సో అందుకే నేను మీకు ఇది చెప్తున్నాను. ఈ బ్లౌజ్ మీద ఈ శారీ మీద ఈ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో. ఇలా మీరు కొన్ని కొన్ని కాంట్రాస్ట్లు బ్లౌజెస్ కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే మన శారీ ఎలాంటిదైనా సరే బ్లౌజ్తో దానికి లుక్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. మీరు స్టిచ్చింగ్ విషయంలో కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు అలా స్టిచ్ చేయించుకుంటే శారీ కూడా అంటే ట్రెండ్కి తగినట్టు స్టిచ్ చేయించుకోండి. అలా అని మరీ కొన్ని డేసే నడుస్తుంది అలా అని కాకుండా నెక్స్ వీ నెక్ పెట్టించుకోవడం, కాలర్ నెక్ పెట్టించుకోవడం, బూట్ నెక్ పెట్టించుకోవడం,
అలా అంటే ఇలాంటివన్నీ మీరు ఏంటంటే ప్లెయిన్ శారీస్ మీదకి అంటే మీరు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్కి వేసుకునేలాగా అలా చాలా బాగుంటాయి. అదే బెనారస్ దాని మీద ఇలా కట్వర్క్ చేపించారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా క్లాత్ తీసుకుని ఇలా కట్వర్క్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. అంటే నార్మల్గా అందరూ ప్లెయిన్స్ తీసుకుని వర్క్ చేయించుకుంటారు కదా, అలా కాకుండా బెనారస్ తీసుకుని జస్ట్ హ్యాండ్ దగ్గర నెక్ దగ్గర కట్వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ శారీ చూస్తున్నారు కదా, ఈ శారీని కూడా నేను మేక్ ఓవర్ చేసిన శారీయే. ఇదేంటంటే నేను ప్లెయిన్ బార్డర్ వచ్చింది అంతే శారీ అంతా. వస్తే కొన్ని డేస్ వాడాను కానీ ఏంటంటే నాకు అదంతా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇలా వచ్చింది అన్నమాట డబల్ బోర్డరు. ఇదేదో పట్టు క్లాతే, షైన్ కూడా బాగుంది. బట్ నేను తర్వాత దాన్ని ఇలా మెరూన్ కలర్ బార్డర్ తీసుకుని అంటే రా సిల్క్ మీదే మెరూన్ కలరు అలా లీవ్స్ ప్యాటర్న్ వచ్చింది, దాన్ని తీసుకుని నేను అలా బార్డర్ వేయించి హ్యాండ్స్ దగ్గర మళ్ళీ రా సిల్క్ టైప్లోనే ఉండే క్లాత్ తీసుకుని బ్లౌజ్ కూడా సేమ్ అదే బార్డర్ వేయించి నేను ఈ శారీని అలా పేరప్ చేశాను. ఈ వీడియోలో నేను చూపించే శారీస్ అన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలనుకుంటే చెక్ చేయండి. ఈ శారీ మేక్ ఓవర్ కూడా వీడియో ఉంది, సపరేట్గా చూడండి. దీంట్లో గ్రీన్ వచ్చింది కదా ఈ బ్లౌజ్ మీద, ఈ శారీ మీద ఆ బ్లౌజ్ కూడా చాలా బాగా మ్యాచ్ అయింది. మీకు వీడియోలో అంత క్లియర్గా మ్యాచింగ్ ఉంది అని తెలియట్లేదు కానీ బయట వేసుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంది. ఎందుకంటే ఇందులో లీవ్స్ ప్యాటర్న్ ఉంది కదా, ఆ బుటీస్లో కూడా లీవ్స్ ప్యాటర్న్ ఉండడం అండ్ గ్రీన్ కలర్ కూడా లీవ్ ఉంది కాబట్టి బాగా మ్యాచ్ అయింది. నేను ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ బోర్డర్స్ తీసుకున్న శారీస్కి మీరు ఇలా బెనారస్ వేసుకుంటే లుక్ ఈ విధంగా ఉంటుంది. అంటే మీకు కాంట్రాస్ట్ వచ్చిందనుకోండి, పేరప్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది. ఎప్పుడైనా సెల్ఫ్ బోర్డర్ వచ్చిన శారీస్కి మనం ఏ బ్లౌజ్ అయినా ఈజీగా పేరప్ చేయొచ్చు అండ్ మిక్స్ మ్యాచ్ కూడా ఈజీగా ఎన్ని కలర్స్ అయినా చేయించేయచ్చు. అండ్ ఇప్పుడు వచ్చి ఇది సూపర్ నెట్ బ్లాక్ శారీ, దీనికి ఒక సైడ్ గ్రీన్ బోర్డర్ వస్తుంది, ఇంకొక సైడ్ మెరూన్ బోర్డర్ వస్తుంది. ఈ శారీ మీద కూడా ఈ బ్లౌజ్ నాకు చాలా బాగా మ్యాచ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ప్లెయిన్ శారీ. ఈ ప్లెయిన్ శారీ మీకు క్లియర్గా క్యాప్చర్ చేయట్లేదు కానీ దీంట్లో వైలెట్ పింక్ కల్నాత శారీస్ అంటారు కదా, అలా కల్నాత మిక్స్ అయినట్టు ఉందన్నమాట ఈ శారీ. షైన్ కూడా ఉంటుంది బట్ ఎందుకో కానీ మీకు వీడియోలో అంత మంచిగా అనిపించట్లేదు. ఈ శారీ మీద ఆ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంది. బట్ నేను మెరూన్ కలర్ బ్లౌజ్ ఏదో డిజైన్ చేశాను దీని మీద, మెరూన్ ఆర్ పింక్, అది కూడా డీటెయిల్ వీడియో నేను అప్లోడ్ చేసింది, మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి. ఈ శారీ మీద ఈ బ్లౌజ్ వేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ లుక్ ఉంది. నేను దాని మీద రెడ్ కలర్ జ్యువెలరీతో పేరప్ చేశాను. లుక్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ శారీకి ఈ బ్లౌజ్ పేరప్ చేసినప్పుడు వచ్చినంత లుక్. మిగతా శారీస్ మీద కంటే ఈ శారీ మీద చాలా బాగా వచ్చింది. ఈ బ్లౌజ్లో ఏంటంటే బాడీ అంతా ఒకలా వేసుకుని హ్యాండ్ దగ్గర ప్లెయిన్ తీసుకుని బార్డర్ వేసుకున్నారు, ఇలా కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ ఒకసారి చెక్ చేసి కంటెంట్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ విషయానికి వస్తే ఇది నాకు అంత ఎక్కువగా దొరకలేదు, దొరికినంత వరకు నేను తీసేసుకుని ఫ్రంట్లో మాత్రం కొంచెం వైలెట్ కలర్ షేప్ పట్టే దగ్గర అది కొంచెం జాయింట్స్ చేయించాను. ఈ బ్లౌజ్ నేను ఈ బ్లౌజ్ తీసుకున్నప్పుడు నాకు అంతగా ఏం ఐడియా లేదు క్లాత్ గురించి, బట్ తీసేసుకున్నాను. కానీ చాలా స్టిఫ్గా ఉంది. మీరు తీసుకునేటప్పుడైతే కొంచెం సాఫ్ట్గా ఉండే బ్లౌజ్ అయితే మీరు ప్లాన్ చేసుకోండి, అప్పుడైతే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక విషయం ఏంటంటే మీరు కాస్ట్ ఎక్కువ తీసుకుని పెట్టుకుని తీసుకునే బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా నీట్గా వచ్చేలా చేయించుకోండి. ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేయించుకోకుండా మీరు స్టిచ్చింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. సో ఏంటంటే మనం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నందుకు ఆ బ్లౌజ్కి లుక్ ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది అన్నమాట. అండ్ ఈ పీస్ అయితే ఇది నేను చాలా తక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నాను. నాకు ఇలా లైన్స్ అన్నా జిగ్జాగ్ లైన్స్ అన్నా బ్లౌజెస్ అయినా శారీస్ అయినా నాకు ఇష్టం. బట్ ఇది నాకు విడిగానే పీస్ దొరికింది, అంటే పీసే 80 పాయింట్స్ పీసెస్లా దొరికింది. సో నేను దీనికి ఏది మ్యాచింగ్కి అయితే లేదు, బట్ నేను ఇలా దొరికినప్పుడు డెఫినెట్గా తీసుకుంటాను. నచ్చింది అంటే మనకు కావాల్సినప్పుడు అయితే దొరకదు కదా, సో అందుకోసం అని చెప్పి నేను అలా తీసుకున్నాను. నేను ఆ బ్లౌజ్ తీసుకోవడానికి రీజన్స్ అదే, అంటే ఎలా ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాను అంటే నేను ఇలాంటి బ్లౌజెస్ ఇలాంటి శారీస్ చూసినప్పుడు మాత్రం నేను అది తీసుకుని స్టిచ్ చేయించుకున్నాను. వీనెక్ పెట్టించుకున్నా చాలా బాగుంటుంది ఫ్రంట్లో, బట్ నేనైతే దానికి బోట్ నెక్ పెట్టించుకున్నాను. మెయిన్ నేను చెప్పాలంటే ఈ శారీని నేను
చూసినప్పుడు చాలా బాగా నచ్చింది. సో ఆ పీస్ చూడగానే నాకు ఈ శారీ గుర్తొచ్చింది. మీకు ఎలా అనిపించింది ఈ శారీ అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. భారతి గారు, మీరు నా వీడియో చూసి మీ వాల్యుబుల్ టైంని నా కోసం ఇచ్చి కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా మీరు కామెంట్స్ పెడితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఐడియా మీకు నచ్చింది అంటున్నారు కదా, నెక్స్ట్ టైము ఇది మీకు ఏదన్నా ఉపయోగపడితే మాత్రం నాతో కంపల్సరీ షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అలా తీసుకున్న బ్లౌజ్లోనే ఇది కూడా తీసుకున్నాను. ఇలానే అంటే ఇది ఒకసారి తీసుకున్నాను, అదొకసారి తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్ పడింది, బట్ దీంట్లో ఏంటంటే గోల్డ్ మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ దీంట్లో గోల్డ్ లైన్స్ కూడా ఉన్నాయి, సిల్వర్ లైన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి కొన్ని కొన్ని డిజైన్స్ మనకి కొంచెం వేసుకుంటే స్టైలిష్గా కనిపిస్తాయి, ఏ శారీ మీదకైనా చాలా లుక్ ఉంటాయి. నేను నాకున్న ఐడియాస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అయితే మాత్రం నాకు ఇన్స్టాలో షేర్ చేసుకోండి. ఈ శారీ మీదకి నేను నార్మల్గా ఇది సెట్ చేయలేదు, యాక్చువల్గా నేను వీడియో చూస్తున్నప్పుడే ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ కూడా సెట్ అయింది అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, నమస్తే.